తారకరత్నాన్ని ప్రత్యేక విమానంలో అమెరికాకి తరలిస్తున్నారని తెలిసి హుటాహుటిగా మరి బెంగళూరు హాస్పిటల్ చేరుకున్నారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఈ విషయాలైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి అయితే గత ఐదు రోజుల నుండి తారకరత్న స్పృహ లేకుండా హాస్పిటల్లోనే ఐసీయులో చికిత్స పొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే వెంటిలేటర్ సహాయంతో తను ఈ ఐదు రోజుల నుండి తనకి చలనం రాకుండా ఒకే విధంగా అలానే పడి ఉండడంతో మరి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులైతే ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్న తారకరత్నకి ఎలాంటి రెస్పాండ్ రావడంతో మరి డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నామని తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతే కానీ ఏదైనా చేస్తాం కానీ తను ఏమి చేయలేకుండా ఇలా ఉండడంతో మాకే ఏమీ తెలియట్లేదు కానీ ఏదైనా ఒక మిరాకిల్ జరిగితే మాత్రం ఖచ్చితంగా తను బతుకుతాడు అంటూ మరి డాక్టర్లు చెప్పడంతో ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట నందమూరి ఫ్యామిలీ అయితే ఈ విషయంతో మరి ఎంతో ఎమోషనల్ అవుతూ తారకరత్నాని మరి అమెరికాకు తీసుకెళ్దామని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట అందుకోసమని ఇప్పుడు ఒక ప్రత్యేక విమానంలో తారక రత్నాన్ని అమెరికాకి తీసుకువెళ్ళడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి అమెరికాకు తీసుకెళ్తేనైనా రత్న తొందరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ప్రస్తుతం ఈ విషయాలైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయనే చెప్పాలి